సీఎం రేవంత్ రెడ్డి నేడు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ కానున్నారు. సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కేబినెట్ సమావేశానికి సీఈసీ షరతులు విధించింది. అత్యవసర అంశాలను మాత్రమే చర్చించాలన్న సీఈసీ ఆదేశించింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారి ఎవరు భేటీకి హాజరు కాకూడదని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీని వాయిదా అంశాలను చర్చించకూడదని సీఈసీ ఆదేశించింది. సీఎం రేవంత్ రెడ్డి నేడు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ కానున్నారు. సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కేబినెట్ సమావేశానికి సీఈసీ షరతులు విధించింది. అత్యవసర అంశాలను మాత్రమే చర్చించాలన్న సీఈసీ ఆదేశించింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారి ఎవరు భేటీకి హాజరు కాకూడదని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీని వాయిదా అంశాలను చర్చించకూడదని సీఈసీ ఆదేశించింది. ఇక ఇదే అంశంపై మరిన్ని మా బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్టు తెలుస్తోంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శిరీష. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. అయితే ప్రధానంగా కూడా రాష్ట్రంలో గత లోక్సభ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా ప్రచారంలో ఉన్న రైతు రుణమాఫీ అంశంపైనే మొన్న శనివారం 18వ తేదీన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి దానికి కావాల్సిన నిధుల ఆదాయ వర్ణ నిధుల కోసం ఆదాయ వర్ణ సమీకరణ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, దానిపైన అందరి మంత్రులతో చర్చించి దాని దిశగా చర్యలు చేపట్టేందుకు మంత్రివర్గం ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ జూన్ 6వ తేదీ వరకు దేశంలో లోక్సభ ఎన్నికలకు కూడా ఉన్న నేపథ్యంలో ఈసీ అనుమతి ఇవ్వలేదు. ఈసీ అనుమతి కోసం శనివారం రాత్రి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అంటే ముఖ్యమంత్రి, అది అధికారులు, మంత్రులు కూడా వెయిట్ చేయడం జరిగింది. అయితే కేరకు సోమవారం రాత్రి అనుమతి ఇవ్వకపోతే ఆ తర్వాత తదుపరి పరిణామాలపై స్పందిస్తాము. దాంతో పాటు అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తామని చెప్పిన నేపథ్యంలో నిన్న ఆదివారం మధ్యాహ్నం లోపు షరతులతో కూడిన అనుమతి ఈసీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీతో పాటు ఉమ్మడి రాజధాని అంశాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అంశాలు ఎజెండాలో చర్చించవచ్చు. దాంతో పాటు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారి ఎవరు కూడా ఈ భేటీలో పాల్గొనొద్దని కూడా స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మిగతా అంశాలపై క్యాబినెట్ నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఓకే చేసింది. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ కూడా క్యాబినెట్ ఎజెండాను మంత్రులకు అందరికీ పంపడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రోజు జరిగే భేటీలో ఏదంటే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కూడా రైతులు పండించిన పంట అంతా కూడా ధాన్యం అంతా కూడా కళ్ళాల్లో ఉంది, కొనుగోలు కేంద్రాల్లో ఉంది. ఇప్పటికే 2-3 సార్లు సందర్భాల్లో వర్షాలు పడి ఆ ధాన్యం అంతా తడిసి ముద్దయి రైతులు తీవ్ర కొనుగోలు సరిగా లేక మార్కెట్ల ద్వారా కొనుగోలు సరిగా లేక ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాల్లో ఉండి వర్షాలకు తడిసి ముద్దయి రైతులు తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకవైపు ధాన్యం తడవటం, దాంతో పాటు తరుగులు అంతా కూడా సమస్య వస్తుంది. కాబట్టి ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాల పైన ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కింది స్థాయిలో అధికారులు అంతత్వం వహిస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మా వ్యవసాయ శాఖ మంత్రి పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు కూడా దీనిపైన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. దాంతోపాటు ముఖ్యంగా